విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల మహాశిల్పాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో గూడూరు నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేనకా మురళీధర్ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో వాహనాల్లో విజయవాడకు తరలి వెళ్లేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధమై ముందుగా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి విజయవాడకు బయలుదేరారు. మా ప్రభుత్వ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పొడుగు బలహీన వర్గాల కింద ఏ రకమైనటువంటి ప్రేమతో ఈరోజు మేడచల్లమే తమ సమాజ స్థాపన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మించారో రాశారో మీ అందరికీ తెలుసు. ఆయన అడుగు చేయడంలో మా ముఖ్యమంత్రి గారు గొప్పగా ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అందంగా ఇతరంగా అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రానికి నడగొట్టులో మరి దాచిపోయినటువంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఈరోజు పరిపూర్ణంగా కంప్లీట్ చేశారు. ఆ దేశమంతా కొనియాడుతూ ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే మనవి చేసుకుంటున్నాను, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప వాతావరణం ఇవ్వలేదు. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ లో మాయ మాటలు చెప్పి ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఎవరైనా ఎస్సీల్లో పుడతారా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈరోజు మేరేజ్ వేసుకుంటే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎదిగిపోయారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా మహిళలు, నా పేదలని కలవరిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఆయన. బడుగు బలహీన వర్గాలకి దేవుళ్లాగా పనిచే వాతావరణం ఉన్నటువంటి అంబేద్కర్ని ఈరోజు నడిబొడ్డులో అంత గొప్పగా కీర్తించే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం, పెద్దలు చెప్పినట్టుగా తమకు కూడా మంచి పేరు పెట్టడం, ఆ మహాశిల్పం మరి సామాజిక న్యాయానికి ఒక మహాశిల్పం, ఆ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని వర్గాల్ని మరి ఆయన అక్కడ చేసుకుంటున్నారు. వారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు చాలా తృప్తిగా ఉందని మనవి చేసుకుంటూ గూడూరు నుంచి కూడా మరి వేలాది మంది ఈరోజు ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ అవుతున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే వాతావరణంలో ఆయన మరొకసారి గొప్పగా 175కు 175 సీట్లతో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కావాలని గూడూరు ప్రభుత్వం తరఫున నేను వారికి వారిని మరి భగవంతుడు కూడా కోరుకుంటూ మంచి వాతావరణంలో రాష్ట్రం ఉంది ఈరోజు అదే వాతావరణం మళ్ళీ తిరిగి రావాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.